తిరుపతిలో వైసీపీకి వరుస విజయాలు ఎలానో చూద్దాం వరుసగా మూడు మార్లు గెలుపు ఒక్క విజయంతోనే సరిపెట్టుకున్న టీడీపీ బీజేపీ పార్టీలు ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంగా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేడు మార్లు ఎన్నికలు జరిగాయి తిరుపతి పార్లమెంటరీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక విజయాలు స్వంతం చేసుకుంది వైఎస్సార్సీపీ వరుసగా మూడు మార్లు నెక్కి తర్వాత స్థానంలో నిలిచింది తెలుగుదేశం బీజేపీ పార్టీలు కేవలం ఒక్కొక్క విజయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతి నుంచి విజయం సాధించిన బల్లి దుర్గాప్రసాదరావు అకాల మరణంతో రెండు వేల ఇరవై ఒకటిలో ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసిన ఎం గురుమూర్తి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు ప్రస్తుతం రిజర్వ్డ్ స్థానంగా ఉన్న తిరుపతి పంతొమ్మిది వందల యాభై రెండులో జనరల్ కేటగిరీలో ఉంది ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనంతశయనం అయ్యంగార్ విజయం సాధించారు తిరుపతి పార్లమెంటరీ స్థానం నుంచి డాక్టర్ చింతామోహన్ అత్యధికంగా ఆరుమార్లు విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన డాక్టర్ చింతామోహన్ తరువాత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన సి దాస్ టి బాలకృష్ణయ్యలు రెండే సిమార్లు గెలుపొందారు ఇక తిరుపతి పార్లమెంటరీ స్థానం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన గెలుపొందిన అభ్యర్థులు అలాగే వారికి లభించిన మెజార్టీ వివరాల గురించి ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం పంతొమ్మిది వందల యాభై రెండులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అనంతసయనం అయ్యంగార్ కేఎల్పి పార్టీకి చెందిన ఎన్వి నాయుడుపై ఆరు వేల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై రెండులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సి దాస్ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన సివిఎస్ మూర్తిపై పదిహేడు వేల నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై ఏడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సి దాస్ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన సివిఎస్ మూర్తిపై తొమ్మిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన టి బాలకృష్ణయ్య స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన సివిఎస్ మూర్తిపై ఒక లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన టి బాలకృష్ణయ్య బిఎల్డి పార్టీకి చెందిన ఏ కృష్ణయ్యపై నలభై వేల నూట ఎనభై ఓట్ల ఆధిక్యంతో గెలిచారు పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్ ఐ పార్టీకి చెందిన పి పెంచలయ్య జనతా పార్టీకి చెందిన టి బాలకృష్ణయ్యపై ఒక లక్ష యాభై ఐదు వేల మూడు వందల ఆరు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు టీడీపీ పార్టీకి చెందిన చింతామోహన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పి పెంచలయ్యపై ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఒక ఓట్ల ఆధిక్యం కనబరిచి గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చింతామోహన్ టీడీపీ పార్టీకి చెందిన ఎం మురుగయ్యపై డెబ్బై రెండు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి నిలబడ్డ చింతామోహన్ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన పట్నం సుబ్బయ్యపై ఒక లక్ష ఎనభై ఆరు వేల నూట ఎనభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీ పార్టీకి చెందిన జిరాజేశ్వరీపై యాభై రెండు వేల మూడు వందల ముప్పై రెండు ఓట్ల ఆధిక్యతతో గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చింతామోహన్ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన ఎన్ శివప్రసాద్ పై తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన డాక్టర్ ఎన్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చింతామోహన్ పై పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చింతామోహన్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన డాక్టర్ ఎన్ వెంకటస్వామిపై ఒక తొంభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఎనిమిది ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చింతామోహన్ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన వర్ల రామయ్యపై పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేసిన వి వరప్రసాద్ బీజేపీ పార్టీకి చెందిన కె జయరాంపై ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేసిన బల్లి రావు టిడిపి పార్టీకి చెందిన పనబాక లక్ష్మిపై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు ఓట్ల భారీ ఆధిక్యాన్ని కనబరిచి గెలుపొందారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేసిన ఎం గురుమూర్తి టిడిపి పార్టీ నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మిపై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల తొంభై రెండు ఓట్ల భారీ మెజార్టీని అందుకుని ఘన విజయం సాధించారు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో సిపి తరపున గెలుపొందిన ఎం గురుమూర్తి అత్యధికంగా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీ సాధించారు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సిపి తరపున పోటీ చేసిన బల్లి దుర్గా ప్రసాదరావు సైతం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు వారిరువురి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఎక్కువ చింతామోహన్ కు లక్ష తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీ లభించింది ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన చింతామోహన్ కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందిన డాక్టర్ ఎన్ శివప్రసాద్ తర్వాత చిత్తూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి వరుస విజయాలు సాధించారు